గ్రామ సచివాలయం ఎన్ని పెట్టాడు కదా, ఎలా అనిపిస్తుంది? సచివాలయంలో పని అవుతుందా, బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. సచివాలయంలో వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, ప్రజలందరికి కూడా బాగా సౌకర్యంగానే ఉంది. మరి మామూలుగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు? సరే, ఆ రోజు మాటలు, ఈరోజు ఆయన కూడా ఇస్తాను అంటున్నాడు కదా వాలంటీర్లకి. ఇంకా జీతం ఎక్కువ ఇస్తారు, ఇంకా బాగా 50 ఏళ్ళకి కాదు 30 ఏళ్ళకే ఇస్తాను అంటున్నాడుగా వాలంటీర్లు. మరి ఇంకా బాగుంటేనే ఆయన కూడా ఇస్తానట. తీసేయాలి సచివాలయం కూడా వేస్ట్ అని అన్నారు కదా ఫస్ట్లో. వేస్ట్ అంటే ఇప్పుడు బాగా జరుగుతుంది కాబట్టి ఆయన తీసేయనని చెబుతున్నాడుగా. అన్ని యథాతథంగానే జరుగుతాయి, ఇంకా నేను ఇంకా బాగా చేస్తాను, సాగిస్తాను అన్నాడు. బాగా చేస్తాడంట చంద్రబాబు. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఏమన్నా 14 సంవత్సరాలు చేశాడు, 14 సంవత్సరాలు జనం చూశారు, ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఆయన? నమ్మరంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు తోడుగా. సరే, ఆయన పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, ఆయన ఉంటాడు, లేకపోతే ఆయన కూడా దూకేసి నువ్వు పోరా అంటే ఆయన మెదకుండా పోయేవాడే. మరి 50 సీట్లు అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, ఎన్ని ఇచ్చినా కూడా ఆయనకు దాసోహం అయిపోయాడు. మరి జగన్ ఒక్కడే అడ్డు చూసి అందరూ కలిసి వస్తున్నారుగా. ఒక్కడైనా సాలుగా, సింహం ఒక్కటే. ఎవరు కలిసి వచ్చినా ఏం చేయలేరు అంటే అట్లా అని కాదు కదా. ఇప్పుడు ఒక మనిషిగా పోటీ, ఒక పార్టీ మీద పోటీ చేసుకుంటూ వస్తున్నాడు అంటే అన్ని పార్టీలు లేకపోయినప్పుడు గెలవడు కదా. అన్ని పార్టీలు అయినా ఓట్లు అయ్యి ఓట్లు లేవుగా. వాళ్ళ ఓట్లు లేవు లేవు ఓట్లు. బీజేపీకి ఎవరేస్తారు? టీడీపీ నమ్మకం పోయింది, పవన్ కళ్యాణ్ అసలు నిలబడే మనిషి కదా అని తెలిపోయింది. ఇలా జనం జగన్ నమ్ముకున్నారు, జనాన్ని జగన్ నమ్ముకున్నాడు, వాళ్ళకు కావాల్సింది ఆయన చేస్తున్నాడు. మరి ఆయన కావాలని అందరు కోరుకుంటున్నారు ఈరోజు. కాదు మరి ఇప్పుడు జగన్ కావాలని కోరుకున్నాను అన్నావు కదా, మరి పథకాలు జగన్ ఇస్తా అన్నా, ఆ పథకాల కంటే ఎక్కువ మరి చంద్రబాబు కూడా ఇస్తా అన్నాడు కదా, మరి ఇంకా ఎక్కువ ఇస్తాను ఒకసారి చూడండి అంటున్నాడు. నమ్మరు కదా, ఇంతకుముందు రుణమాఫీ అన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు, మరి ఏది చేయలేకపోయాడు, ఎట్లా నమ్ముతారు? ఇక మరి 90% 99% ఇచ్చాడు, ఒక్క మద్య నిషేధం తప్ప మొత్తం ఆల్రెడీ ఇచ్చేసాడు కదా. మరి ఇంక జనం నమ్మకుండా ఎలా ఉంటారు? జగన్ డెఫినెట్గా.